తిరిగి దొరికిన జీవితంలో ముందు మనం చెప్పుకున్న తొమ్మిది భాగాలు మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి కథలోకి వెళ్ళబోయే ముందుగా ఇంతవరకు మనం తొమ్మిది భాగాలుగా ఈ కథని చెప్పుకున్నామండి ఇప్పుడు సాయంత్రం ఆఫీస్ కాగానే నేను తీసుకెళ్తాను మా ఇంటికి వెళ్ళిపోకండి ప్రభాకరం లంచ్ బ్రేక్ టైం అవగానే తన సీటుకి వెళ్ళబోతూ అన్నాడు రమ్మంటారా ఇంకా సరోజ కాస్త బిడియంగా అంది దీనికి దానికి ఏం సంబంధం సరదాగా మా ఇంట్లో టీ తీసుకునేందుకు రావడానికేం మా అక్క మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది సరే అయితే తప్పకుండా వస్తాను ఆవిడే ఆవిడే ఊర్లో ఉంటుంటారు మా అక్క నర్సు పని చేస్తుంది ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో విశాఖపట్నంలో చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న పోయారు అక్కయ్యే అష్ట కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది మా బావ కూడా సహృదయుడు అవడం వల్ల ఏదో ఒక డిగ్రీ వరకు చదువుకోగలిగాను ఇంకా వారికి బరువు కాకుండా ఉద్యోగం చూసుకున్నాను నన్ను ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతుందని అక్క ఆరాటం ప్రభాకరం చెప్పుకొచ్చాడు సాయంత్రం ప్రభాకరం ఇంట్లో ఫలహారం చేసి ప్రభాకరం అతని అక్క సుగున బలవంత పెడితే సరోజ వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళింది సుగున సరోజని చూసి చాలా సంబరబడి మెచ్చుకుంది ముగ్గురు కలిసి నడిచి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ సినిమా ఎంజాయ్ చేశారు ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి ముందు వరుసలో కూర్చున్న గీతని ఆమె తల్లిదండ్రులని చూసి ఉలిక్కిపడింది సరోజ అదే సమయంలో ప్రభాకరం చూశాడు వీళ్ళ గొంతులు విని గీత వెనక్కి తిరిగి చూసి గతుక్కుమంది వెనక్కి తిరిగిన గీతని ఆమె ప్రక్కన కూర్చున్న తల్లిదండ్రులని సుగున చూసి చటుక్కున ఏదో గుర్తు వచ్చి సంతోషంగా ముందుకు వంగి గీత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా ఏమ్మా ఈ ఊర్లో ఉంటున్నారా మరిచిపోయావా గుర్తులేనా అంటూ పలకరించింది గీత మొహం వెలవెలపోయింది వెనక్కు తిరిగిన రంగారావు అన్నపూర్ణల మొహం పాలిపోయింది ప్రభాకరం సరోజని సుగునని చూస్తూ ఒక్క క్షణం అచేతనులయ్యారు ఏమండి అలా చూస్తున్నారు మరిచిపోయారా అప్పుడే మా నర్సింగ్ హోమ్లో మీరు మీరెవరు రంగారావు గారు గాబరాగా అన్నాడు ఆయన నుదురంతా చెమట పట్టింది అదేమిటండి నేను నర్సు సుగునని మా కమలాదేవి నర్సింగ్ హోమ్లో మీ అమ్మాయికి సుగున ఏదో చెప్పబోయేంతలో రంగారావు క్షమించాలి మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను తుంచేసినట్లు అని ఆయన మొహం తిప్పేసుకున్నాడు ఆ తిరస్కారానికి సుగుర మొహం చిన్నపోయింది సరోజ ప్రభాకరం తెల్లపోతూ మొహాలు చూసుకున్నారు అంతలో లైట్లు ఆరిపోయాయి సినిమా మొదలయ్యింది లైట్లు ఆర్పగానే గీత రంగారావు భార్య ముగ్గురు లేచి బయటకు వెళ్ళిపోయారు అది చూసి సరోజ ప్రభాకరం మరింత ఆశ్చర్యపోయారు అక్క నీకు వాళ్ళు తెలుసా నెమ్మదిగా అడిగాడు ప్రభాకరం తెలుసురా వాళ్ళ అమ్మాయికి మా నర్సింగ్ హోంలో పురుడు పోసాను ఇంతలో ఎలా మర్చిపోయారు నన్ను నేనెవరో తెలియదన్నారు నచ్చుకుంటూ అంది ప్రభాకరం ఆ మాట విని చకితుడయి పోయాడు సరోజ దిగ్బందితో చూసింది ఎవరు ఆ అమ్మాయికా నీవు పురుడు పోసావు నమ్మలేనట్టు అడిగాడు అవునురా పురుడు పోసాను కొడుకు పుట్టాడు బాగా డబ్బున వాళ్ళు నాకు మా డాక్టర్కి బాగా ఫీజు ముట్ట చెప్పారు అల్లుడు ఫారెన్లో ఉన్నాడట ఇప్పుడు ఈ ఊరు వచ్చినట్లున్నారు సరోజా ప్రభాకరం మొహంలోకి చూసింది ఆ కొద్దిపాటి వెలుగులోనే అతని మొహం నల్లగా మారడం గమనించింది అక్క ఆ పిల్లాడు ఆ పిల్లాడు ఏమని అడగాలో తెలియలేదు ప్రభాకరానికి పాపం నాలుగు రోజుల తర్వాత పోయాడురా పండులా ఉండేవాడు ఎలా పోయాడో నాకు ఆశ్చర్యం నర్సింగ్ హోంలో ఉన్న మూడు రోజులు నిక్షేపంలో ఉన్నాడు మూడో రోజు ఇంటికి తీసుకెళ్లారు నాలుగో రోజు పోయాడట హఠాత్తుగా సరోజ ప్రభాకరం అర్ధవంతంగా చూసుకున్నారు వీళ్ళ మాటలు విని అందరూ చిరాగ్గా తలలు తిప్పి చూశారు దాంతో అప్పటికి ఇంకేం మాట్లాడలేదు ఎవరు ఆ తర్వాత ప్రభాకరం ఇంకా సినిమా చూడలేకపోయాడు అతని మనసంతా అల్లకల్లోలమైంది సరోజ కూడా ఆ మాట విని ప్రశాంతంగా కూర్చోలేకపోయింది తనకెందుకు అని ఎంత మనసు సరిపెట్టుకుందామన్నా ఆమె మనసంతా పాడైపోయింది సాయంత్రం ప్రభాకరం ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వచ్చేద్దామనుకున్న సరోజ ప్రభాకరం సరోజ ప్రభాకరం బలవంతం మీద వాళ్ళతో సినిమాకి బయలుదేరక తప్పలేదు ఇలా సినిమాకు రావటం అటు గీత వాళ్ళు రావడం ప్రభాకరం అక్కే గీతకి కాన్పు చేయడం పచ్చి నిజం బయటపడడం అంతా ఏదో సినిమాలా ఉందనిపించింది ఛా ఈ సినిమాకి రాకపోయినా బాగుండేదేమో ఇలాంటి నిజాన్ని దాచుకోవడం కృష్ణమోహన్కి అపకారం చేస్తున్నట్లా ఉపకారం చేస్తున్నట్లా ఎవరి ఆలోచనలో వారు ఉండగానే సినిమా పూర్తయింది ముగ్గురు నడవసాగారు అక్క ఆ అమ్మాయికి ఎన్నాళ్ళ క్రితం కానిపోయింది సుగున ఒక్క క్షణం ఆలోచించి ఎంతరా మహా అయితే రెండేళ్ళు అయ్యిందేమో అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది అంత తొందరగా నన్ను ఎలా మర్చిపోయారు గుర్తు అన్నా రాలేదు పైగా నేనెవరో తెలియగానే తెలియనే తెలియదంటున్నారు నొచ్చుకుంది గుర్తు రాకపోవడం కాదక్క నీవెవరో తెలియదు కాదు నీవెవరో గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు నీవు వారిని గుర్తించడం అంతకన్నా ఇష్టం లేదు గుర్తిస్తే వాళ్ళ మాటలన్నీ అబద్ధాలని తెలుస్తాయని తెలియనట్లు నటించారు కసిగా అన్నాడు ప్రభాకరం అదేమిటిరా ఆశ్చర్యంగా అంది సుగుణ నీకు వాళ్ళు తెలుసా ఏమిటి ఎలా తెలుసురా అబద్ధాలేమిటి విస్తుపోతూ అంది సుగుణ తెలుసు బాగా తెలుసు హేళనగా నవ్వాడు ప్రభాకం గారు సరోజ హెచ్చరికగా వారించింది సరోజ గారు విన్నారా వాళ్ళెంతకు తెగించారో అర్థమైందా బిడ్డనికని తల్లి అయిన గీతని కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్ళికి సిద్ధపరిచారంటే ఇంకా మాట్లాడకుండా ఊరుకోమంటారా ఆ బిడ్డని ఎక్కడో ఏ అనాథాశరణాలయంలోనో శరణాలయంలోనో పారేశారో లేదా పీక నొక్కి చంపేశారో అని అతని గొంతు వణికింది ప్రభా ఏమిటిరా నీవంటున్నది ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు అల్లుడు అమెరికాలో ఉన్నాడన్నారు మంగళసూత్రాలు వేసుకుంది కూడాను మంగళసూత్రాలకి ఏముందక్కాయా బజార్లో దొరకనిది కాదు కదా హేళనగా అన్నాడు ప్రభాకరం అవి కొనడానికి డబ్బు లేని వాళ్ళు కాదు నిజంగా రా అమ్మో ఎంత మోసం ఎంత ఘోరం అందుకే కాబోలు పిల్లాడు పుడితే సంతోషించిన చిహ్నాలు కనపడలేదు డాక్టర్ గారు ఉంచమన్నా మూడో రోజే తీసుకెళ్ళిపోయారు నిక్షేపంలా ఉన్న ఆ బాబు చచ్చిపోయాడంటే మేము ఆశ్చర్యపోయాం కనీసం బాబుకి ఒంట్లో బాగా లేనప్పుడు డాక్టర్ని పిలవనందుకు ఎంతో ఇదయ్యాం హఠాత్తుగా గుడ్లు తేలేసాడంటే నిజమే అనుకున్నాము అసలు వాళ్ళ వరుస ముందు నుంచి అనుమానంగానే ఉందిరా ఈ సంగతి విన్నాక అంతా అర్థమైంది ఆ అమ్మాయి వాళ్ళు నీకెలా తెలుసురా తెలుసులే ఇదిగో సరోజ ఉంటున్న ఆ డాక్టర్ గారికి ఈ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్ళి నిజం అంటే ముందు ఏదో కాలు జారిన ఫలితం అన్నమాట గుట్టు చెప్పుడు కాకుండా కాన్పు చేసి ఆ పిల్లారిని వదిలించుకుని పెండ్లు చేస్తున్నారన్నమాట అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే ఉంటారు అది జరగకపోగానే ఏదో ఊరు వచ్చి ఆ కాలం గడిపారన్నమాట అందుకే ఇంట్లో సామాను అంత ధనవంతులైన పనివాళ్ళు కానిచ్చేవారు సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతుంది ప్రభాకరం గుండెలు మండిపోతున్నాయి అన్నింటికన్నా అలా ఆ పిల్లాడిని ఎక్కడ పారేశారో ఏం చేశారో అని అన్నది తలుచుకుంటే అతని గుండెలెవరో మెలిపెట్టినట్లు బాధపడసాగాడు అందుకే వాళ్ళు అలా గాబరా పడి పరిగెత్తారన్నమాట పాపం ఆడపిల్ల గల వాళ్ళు ఏం చేస్తారు మరి సుగున నిట్టొచ్చి అంది ఆ కర్ణ అవును ఎలాగో అలాగా కూతురు మచ్చ తుడిచేద్దామని తిరిగి కూతురు జీవితం పచ్చగా ఉండాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు సరోజ గారు మీరు అలాగే అంటారా గీత చేసింది తప్పు లేదని సమర్థిస్తున్నారా అయితే నీతి నియమాలకి విలువ ఏమీ లేదా ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా ఆమె చేసింది తప్పు కాదని నేను అనడం లేదు ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులున్నా అలానే ప్రవర్తిస్తారు అంటున్నాను ప్రభాకరం గారు అంది సరోజ కానీ కానీ ఆ పసిబిడ్డని అలా ఎక్కడో పారేయడం అది కూడా సమర్థిస్తారా అతని గొంతు వలికింది అక్రమ సంతానాన్ని తన బిడ్డగా ఏ తల్లి చెప్పుకుని ఈ సమాజంలో బ్రతకగలదు ప్రభాకరం గారు మీరు ఆకాశంలో వాస్తవాన్ని గమనించడం లేదు గీతే కాదు మరో సీత అయినా చేసేది అంతే సరోజ మాటలని సుగున కూడా సమర్థించింది అవునురా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు లాంటిది ఎవరో మోసం చేసిపోయినా పాపఫలాన్ని ఏ మొహం పెట్టుకు లోకానికి చెప్పగలదు ఎంత చదివినా ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగాడి చేతుల్లో మోసపోవడం మామూలు కథే అవుతుంది ఏ నీచుడో చేసిన పాపానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అక్కయ్య ఆవేశంగా ఏదో చెప్పబోయాడు కానీ చెప్పలేకపోయాడు మాట్లాడుకుంటుండగానే ఇల్లు చేరారు భోజనం చేసి వెళ్దూ సరోజ అభిమానంగా అంది సుగన వద్దండి ఇప్పటికే ఆలస్యం అయింది ఇంట్లో చెప్పి రాలేదు వాళ్ళు నా కోసం గాబరా పడతారు నేను వెళ్తానండి ఇంకా ప్రభాకర్ గారు రిక్షా చూసి పెట్టండి అంది సరోజ ఒక్కరివే వెళ్ళొద్దు ప్రభాకరం సైకిల్ మీద దిగబెడతాడు అంది సుగుణ సరోజ పర్వాలేదన్నా వినకుండా ప్రభాకర్ సైకిల్ మీద సరోజ రిక్షాతో నడిచి ఇంటికి చేర్చాడు గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ కృష్ణమోహన్ ఏమనుకుంటున్నారోనని అని విడియపడింది సరోజ సరోజ రావడం కృష్ణమోహన్ మేడ మీద నుంచి చూస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియదు సావిట్లో కూర్చుని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజని చూసి సరోజ ఏమిటమ్మా చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదు రాలేదని ఎంత గాబరా ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరాటం తగ్గలేదు అన్నా చెయ్యకపోయావా అమ్మ గీత చెప్పారా ఆశ్చర్యంగా అంది సరోజ ఎనిమిది గంటల వేళ వచ్చింది తర్వాత అబ్బాయి చెప్పాడు నీవెవరో స్నేహితులతో వెళ్ళావని ఫోన్ చేద్దామనుకున్నానండి సినిమాలో ఆఫీసు రూమ్ మూసేసి ఉంది చుట్టుపక్కల ఫోన్ లేదు ఎంత రానన్నా బలవంత పెట్టి తీసుకెళ్లారు బిడియంగా అంది సరోజ వెళితే వెళ్ళావు కాస్త ఫోన్ చేస్తే నాకు ఆరాటం లేకపోను సరే వెళ్ళు భోజనం చెయ్యి అన్నీ మూత పెట్టి ఉంచింది వంటావిడ నీవు భోంచేసి కృష్ణకి పాలు తీసుకెళ్ళి ఇవ్వు నేను ఇంకా పడుకుంటాను సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది సరోజ భోంచేసి సామాను సర్ది పెట్టి పాలు తీసుకుని పైకి వెళ్ళింది గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహంతో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది గదిలో కృష్ణమోహన్ పడుకుని చదువుతున్నాడు సరోజ రాగానే కళ్ళెత్తి అదోలా నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కృష్ణమోహన్ మనసు మనసులో లేదు ఆ సరోజ చాలాసేపు బుద్ధిమంతురాలంటావు మహా పొగుడుతావు ఒక్కసారి వెళ్ళి చూడు ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కలిసి ఒకటే వికవిక్కలు పక్కపక్కలు ఒకరి మీద ఒకరు పడిపోవడం ఆ బా చూడలేక నాన్నగారు వెళ్ళిపోదామన్నారు అసలు అప్పటి వరకు ఇంటికి రాని సరోజ కోసం కృష్ణమోహన్ సరస్వతమ్మ గాబరా పడుతున్నారు ఎక్కడికి వెళ్ళింది చెప్పి వెళ్ళకపోయిందా రహస్యంగా చెవిలో ఊదిన సమాచారం వినగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు అతని మొహంలో కనపడిన అపనమ్మకం చూసి గీత మరి రెండు అబద్ధాలు జోడించి నమ్మించింది ఇదేం మొదటిసారి కాదు వాళ్ళిద్దరూ పార్కులో హోటల్లో ఎన్నోసార్లు చూశాను ఎప్పుడు జంటగా తిరుగుతుంటారో ఇన్నాళ్ళ స్నేహమేనేమో అనుకున్నాను ఇవాళ దగ్గర నుంచి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్థమైంది నన్ను వాళ్ళు ఇంటర్వెల్ వరకు చూడలేదు చూశాక సరోజ ఎలా గాబరా పడిపోయిందో తెలుసా అంత నమ్మకంగా చెబుతుంటే నమ్మకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్ సరోజ తన గురించి ఏమనుకున్నా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని ఆమె పట్ల సదభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమా నుంచి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత సినిమా హాలులో సుగుణని చూడగానే గీత రంగారావు అన్నపూర్ణ ముగ్గురికి పై పైనే పోయాయి ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమని గుర్తుపట్టనే పట్టింది ప్రభాకర్ సుగుణ సరోజ వీళ్ళెలా కలిశారో ఆ సుగుణ అసలు సంగతి చెప్పనే చెబుతుంది అది విన్నాక సరోజ ఇన్నాళ్ళ సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా విషయం తెలిసాక ఇలాంటి సంగతి సరస్వతమ్మ గారికి చెప్పకుండా ఊరుకుంటుందా ముగ్గురు మతిపోయిన వాళ్ళలా సోఫాల్లో కూలబడ్డారు అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది ఇదేం ప్రారంధం దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో పరువు ప్రతిష్ట ఏమవుతుందో అని కుమిలిపోయింది రంగారావు హతాశుడైనట్లు కూర్చున్నాడు గీతకి భయంతో ఏదో మొండి ధైర్యం కలిగింది కానీ చెబితే చెబుతుంది మహా అయితే కృష్ణమోహన్ పెళ్లి చేసుకోడు అంతేగా అనుకుంది నిర్లక్ష్యంగా తను చేయగలిగింది తను చేస్తుంది ఆపై సంగతి ఆలోచించవచ్చు అనుకుని వేసుకుని వెళ్ళి కృష్ణమోహన్తో సరోజి మీద నేరాలు చెప్పి అక్క తీర్చుకుంది గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడైంది తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు బాధపడ్డాడు ప్రభాకరం మీద అసూయ బగ్గుమంది తనను మోసం చేసినట్లు సరోజి మీద కోపం ముంచుకు వచ్చింది వంచకురా వంచకురాలన్న ద్వేషం కలిగింది అసహనంగా కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు ఇంట్లో సరోజిని రాగానే నిలదీయాలి అనుకున్నాడు ఆవేశంగా మరుక్షణం ఏమని ఆమెని అడిగే హక్కు తనకేముంది ఆమె స్వవిషయంలో కల్పించుకోవడానికి తను ఆమెకేమవుతాడు అడిగితే అవునంటే తనేం చేయగలడు ప్రభాకరంని ప్రేమిస్తుంటే వద్దనడానికి తనెవరు ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనడానికి తనెవరు ప్రభాకరంని ప్రేమిస్తుందనుకుంటే తనకెందుకింతవ్యద ఎంత నచ్చ చెప్పినా అతని మనసు ఏదో బాధపడసాగింది సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామనుకున్నా అనుకున్నా సాధ్యపడలేదు ఏం తెలియనట్టే ఊరుకోవాలనుకున్నాడు కానీ తీరా చే చేసి సరోజ రాగానే అతనికి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళావు అన్నాడు అతని గొంతు అతనికి తెలియగానే తెలియకుండానే కటువుగా మారింది సరోజ ఆశ్చర్యపడింది సినిమాకి వెళ్ళానని తెలిసి మళ్ళీ ఏమిటి అడగడం అనుకుంది సినిమాకి ఇంకా ఏదో చెప్పబోయింది ప్రభాకరంతో సినిమాలకి షికార్లకి హోటళ్ళకి వెళ్ళేంత దూరం వచ్చిందన్నమాట నీ స్నేహం మంచిదే కానీ ఒక సంగతి మర్చిపోకు ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిది అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇలా తిరిగి రేపొద్దున్న ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోనంటే ఏం చేయగలవు ప్రభాకరం పెళ్లి చేసుకుంటాడో లేదో అడిగావా అసలు చేసుకుంటానన్నాడా అతను మాట్లాడుతున్నది అర్థమయ్యి సరోజ మొహం ఎర్రబడింది నీ స్వవిషయంలో కలుగు చేసుకోవడానికి నాకేం హక్కు లేదనుకో కానీ నీ శ్రేయోభిష్ శ్రేయోభిలాషలాగా ముందు జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను సరోజకి కోపం ముంచుకు వచ్చింది మీ సలహాకి థ్యాంక్స్ కానీ నేను ప్రభాకరంని పెళ్ళాడతానని మీతో ఎవరు చెప్పారో వ్యంగ్యంగా అంది సరోజ ఎవరు చెబితేనేం మగాడు అతను ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏమనదు కానీ ఆడపిల్లవు కాస్త ఆలోచించి తొందర తొందరగా అన్నాడు కృష్ణమోహన్ గారు నా మీదే మీకున్న అభిమానానికి ధన్యవాదాలు కానీ నేను మీరు అనుకున్నంత తప్పుడు పనులు నేనేం చెయ్యలేదు కోపంగా అంది సరోజ ఒక మగవాడితో సినిమాలు షికార్లు నీకు తప్పుగా కనిపించకపోవచ్చు లోకం సినిమాలు షికార్లు బహువచనాలు అక్కర్లేదు ఒక్క సినిమాకి అది మొదటిసారి వెళ్ళాను నేను అతనితో విచ్చలివిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు సిగ్గుతో ఆవేశంతో కోపంతో ఆమె గొంతు వణికింది ఎవరు చెబితేనేం నిజమే కానీ అబద్ధం కాదు కదా నేను చెప్పేది ఏమిటంటే ప్రభాకరాన్ని నీవు ప్రేమించవచ్చు తప్పు లేదు కానీ పెళ్ళి కాకముందే ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలుసు అవును పెళ్ళి కాకముందు ప్రేమించానని కబుర్లు చెప్పి అబ్బాయిలతో విచ్చలు విడిగా తిరగడానికి కడుపులు తెచ్చుకుని బిడ్డల్ని కనిపారేసి చేతులు కడుక్కోవడానికి నాకు డబ్బు లేదు డబ్బు లేని నాలాంటి వాళ్ళు మీ సలహాలని తప్పకుండా ఆచరించాల్సిందే థ్యాంక్స్ వస్తా ఉక్రోషంగా ఆవేశంగా అని కళ్ళల్లో తిరిగిన నీరు అతనికి చూపడం ఇష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది కృష్ణమోహన్ చకితుడైపోయాడు ఒక్క క్షణం సరోజ మాటలు వినగానే చెల్లును కొట్టినట్లయింది చటుక్కున ముందుకు వెళ్ళి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు ఏమిటన్నావు నీవు అతను అలా ప్రవర్తిస్తాడని ఊహించని సరోజ తెల్లబోయింది తన భుజాల మీద అతని చేతులు చూసింది అది గమనించినట్లే ఇందాకన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు ఆరాటంగా మళ్ళీ అడిగాడు కృష్ణమోహన్ సరోజ వదిలించుకోబోయింది అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆవేశంలో ఉక్రోషంతో ఏదో అనేసింది సరోజ ఆ మాటలకి అర్థం ఏమని చెప్పగలదు అవునండి డబ్బున్న వాళ్ళు నీతి నియమాలను డబ్బు చాటున దాచుకోవచ్చు వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది ఎటొచ్చి నాలాంటి ఆడపిల్లల మీదే సమాజం ప్రతాపం చూపించగలదు అన్నాను అంతే ప్రత్యేకంగా ఎవరి గురించి అనలేదు దయచేసి నన్ను వదలండి తీక్షణంగా అంది సరోజ నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన ఇంత నీచ నీచంగా నన్ను ఊహిస్తారని ఎన్నడూ అనుకోలేదు నిజా నిజాలన్నీ తెలుసుకోకుండా ఇంత నింద ఎలా వేశారు అతని చేతులు తొలగిస్తూ అంది అయితే ప్రభాకరంతో నీవు తిరగడం లేదా తెల్లపోతూ అన్నాడు తిరిగితే మీ దగ్గర దాచాల్సింది అబద్ధం ఆడాల్సింది నాకేం లేదు పౌరుషంగా ఉంది మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అది చాలా స్వల్పం అతను నాకు కొలీగ్ మాత్రమే అంతే నిష్కర్షగా అంది సరోజ అయితే మరి మరి గీత ఎందుకు అబద్ధం ఆడింది తనలో తను గొనుక్కున్నట్లు అన్నాడు కృష్ణమోహన్ గీత ఇలా చెప్పిందో సరోజకి తెలుసు ముందరి కాళ్ళకి బంధముల తన గురించి ఉన్నవి లేనివి పుట్టించి అతని మనసు విరిచేస్తే తర్వాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడు అని ఇలా చెప్పింది అన్నది సరోజకి అర్థమైంది కానీ ఆ మాట అతనికి ఎలా చెప్పడం సరోజ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదని సరోజ నోట విన్నాక కృష్ణమోహన్కి ఏదో రిలీఫ్ అనిపించింది కానీ సరోజ అన్న మాటలకి వెనుక ఏదో అర్థం ఉందని అతనికి స్ఫురించింది గీతని గురించి అంద ఆ మాట నిజమా ఆ రోజు ప్రభాకరాన్ని చూసి గీత గాబరా పడి పరిగెత్తడం అతనికి గుర్తుకు వచ్చింది దీనికి దానికి సంబంధం ఉందా ఏదో అనుమానం మనసులో రేకెత్తింది సరోజ ప్రభాకరంని ప్రేమించడం లేదన్న తృప్తిని గీత గురించిన అనుమానం అసంతృప్తిని ఇచ్చి రాత్రంతా నిద్రలేకపోయాడు కృష్ణమోహన్ మర్నాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీసు దగ్గర కాస్త దూరంలో కారులో కూర్చొని ప్రభాకరం కోసం ఎదురు చూడసాగాడు కృష్ణమోహన్ సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీసు ముందు నిలిపాడు కాసేపటికి ప్రభాకరం రాగానే ప్రభాకరం గారు మీతో పది నిమిషాలు మాట్లాడాలి ఒక్కసారి నా వెంట రాగలరా అన్నాడు కృష్ణమోహన్ ప్రభాకరం ముందు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత అర్థమైనట్టు పదండి ఎక్కడికి వెళ్దాం అన్నాడు రండి కారెక్కండి అలా ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ఇద్దరు కారెక్కారు మీరు బహుశా సరోజ గారి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారనుకుంటాను సూటిగా అడిగాడు ప్రభాకరం నిన్న జరిగినది సరోజ గారు నాతో చెప్పారు మా గురించి మీకు ఇలాంటి భావం రావడం దురదృష్టం ఒకవేళ ఆమె పట్ల నాకు అలాంటి భావం ఉన్నా ఆమెకు అలాంటి ఉద్దేశం ఏ కోసానా లేదు ప్రభాకరం కృష్ణమోహన్ అడిగే విషయం అర్థమైనట్లు చెప్పసాగాడు కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనబడ్డాడు ఆమెకు లేదని మీకెలా తెలుసు అడిగారా అవును అడిగాను తన మీద అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది నిన్న జరిగిన దానికి ఆమె ఎంతో నచ్చుకున్నారు మీ దృష్టిలో ఆమె దిగజారినందుకు బాధపడ్డారు ఆమె రానంటున్న మా అక్క నేను ఆమెని బలవంత పెట్టి సినిమాకి తీసుకెళ్ళాం మీ అక్కగారు వచ్చారా ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్ మీ ఇద్దరే వెళ్ళలేదా ఆ ప్రశ్న అర్థమయ్యి అదోలా నవ్వి నేరాలు చెప్పేవారు నమ్మించేట్టు చెబుతారు అలాంటివి నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవడం సహృదయుల కర్తవ్యం ప్రభాకరం నవ్వుతూనే అంటించాడు కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది ఒక్క క్షణం తడబడుతూ అది సరే సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదన్నా కారణం చెప్పిందా ఆరాటంగా చూస్తూ అడిగాడు చెప్పింది తన మనసు మరొకరిది అని చెప్పింది మరొకరికి ఇచ్చిన దానికి భాగం పంచలేనని చెప్పింది ప్రభాకరం ఆ మాటలు చెబుతూ కృష్ణమోహనం వంక చూశాడు డ్రైవ్ చేస్తున్న అతని మొహంలో భావం స్పష్టంగా కనిపించకపోయినా ఒక్క క్షణం అతని కళ్ళలో ఏదో కాంతి తలుపుమన్నట్టు స్టీరింగ్ మీది అతని చేయి వణికినట్లు అనిపించింది ప్రభాకరానికి మాటల్లో ఊరి బయటికి వచ్చేసింది కారు రోడ్డు వారిన కారు ఆపి పదండి అలా కూర్చుందామన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్ళు చూపిస్తూ నేను సరోజిని గురించి మాట్లాడడానికే వచ్చానని ఎందుకనుకున్నారు సరోజ మీద నాకేం అధికారం ఉంది ఆమెని ఏ విధంగానూ ఆజ్ఞాపించి కట్టడి చేసే హక్కు నాకేం లేదు ఇంతకీ సరోజ మాటలు నమ్మలేక మిమ్మల్ని ఆరా తీద్దామని వచ్చానని మీరు అనుకుంటే అది పొరపాటే మరి ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం నేనొక విషయం సూటిగా అడుగుతాను జవాబివ్వండి గీత మీకు ఎలా తెలుసు ప్రభాకరం అతని వంక సూటిగా చూశాడు ఆ విషయం మీరు నన్ను అడగకపోవడం మంచిది అన్నాడు కరుకుగా కాదు చెప్పండి దయచేసి మీకు తెలిసింది చెప్పండి ఆరాటంగా అడిగాడు ప్రభాకర్ మొహం కఠినంగా మారింది చెప్పను చెప్పలేను చెప్పనని ఒకరికి మాటిచ్చాను ఎవరికి గీతక కాదు సరోజు గారికి సరోజిక ఆవిడికి గీతకి ఏం సంబంధం ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్ మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం తోటి స్త్రీకి అన్యాయం జరగడం ఇష్టం లేక ఆవిడ మాట తీసుకుంది అంటే గీతకి మీకు మధ్యనే ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందన్నమాట అందుకేనా గీత ఆ రోజు అలా పరిగెత్తింది మిమ్మల్ని చూసి సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్ ప్రభాకరం మాట్లాడలేదు అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది కానీ సరోజకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది గీత ఆమెని అంతలా అవమానిస్తున్న అవకాశం వచ్చినా ఆమె పట్ల ఇంకా సహృదయం చూపడం ఏమిటి ఇంత మంచితనం ఎవరు మెచ్చేను అనుకున్నాడు అయితే సరోజకి ఈ విషయం అంతా తెలిసిన కృష్ణమోహన్ ప్రశ్నించాడు ప్రభాకరం ఆడించాడు మీరిద మీరిదంతా గీత మీద కోపం కొద్దీ సృష్టించిన కథ అయితే గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు ప్రభాకరం కోపంగా చివ్వను తలెత్తి కృష్ణమోహన్ గారు మీకు ఈ గీత గురించి నేనేం చెప్పలేదు నా అంతట నేను నేను చెప్పిందే మీరు నమ్మే ప్రసక్తి ఏముంది మీకు ఈ రుజువులు చూపడానికి నా దగ్గరే సాక్ష్యాలు లేవు కనుకనే మేము చెప్పినది నమ్మరనే చెప్పడం లేదు నిజమో అబద్ధమో గీతని అడగండి అసలు సంగతి గీత కా నిజం చెప్పేటంత నిజాయితీ ఉంటే అయితే సరోజ మీద ఇలాంటి నింద ఎందుకు వేస్తుంది ఆ మాత్రం గుర్తించలేరా మీరు వ్యంగ్యంగా అన్నాడు ప్రభాకరం లేచి నిల్చొని కృష్ణమోహన్ లేచాడు కృష్ణమోహన్ ఒక్క క్షణం అతని వంక చూసి ఇంకేం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు కృష్ణమోహన్కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది నిన్న సరోజ మాటలు ఇవాళ ప్రభాకరం మాటలు గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిపి గునిస్తే అతనికి చాలా వరకు అర్థమైంది సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకి ఎందుకు కలిగిందో కూడా బోధపడింది ప్రభాకరం సరోజ స్నేహితుడు అతను ఆమెతో తన గురించి చెప్పి ఉంటాడని ఊహించి సరోజ తమ ఇంట్లో ఉండడం ఎంత ముప్పో గ్రహించే ఆమెని అడుగడుగున అవమానించి ఎలాగైనా ఆ ఇంట్లోంచి పంపాలనుకుంటున్నదని స్పష్టపడింది సరోజకంతా తెలిసి గీత తన తనని తానుగా అవమానిస్తున్నా ఆమె గురించి చెడుగా ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఆమె సంస్కారం సహృదయత ఎంతటిదో అర్థమయ్యి కృష్ణమోహన్ మనసులో సరోజ పట్ల అభిమానం మరింత పెరిగింది సరోజ సరోజ ఆమె మనసు మరొకరిది అంతటా ఆ మరొకరు ఎవరు బావా బావ లేకపోయినా ఆమె మనసు అతనికే అంకితమా ఆమె మనసు ఏమిటో ఎలా తెలుసుకోవడం గీత గురించి అడిగితే చెబుతుందా సరోజ అనుమానం ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్ సరోజ గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను దాచకుండా జవాబు చెబుతావా రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు సరోజ ఆశ్చర్యంగా చూసింది అలా చూడకు ఆమె గురించి నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు ప్రభాకర్ చెప్పాడ ఆరాటంగా అంది అవును ఆమె మొహంలో భావం పరికిస్తూ అన్నాడు సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ అయితే ఇంక నన్నడడం ఎందుకు అంది లేదు అతను విషయం చెప్పలేదు ఆమె గురించి నీకు తెలిసినని ఆ విషయం నాకు చెప్పవద్దని మాట తీసుకున్నావని చెప్పాడు సరోజ నాకంటే నీకు గీత ఆప్తురాలా నా దగ్గర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు నిలేసినట్లు అన్నాడు ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకోవడం నేరాలు చెప్పినట్లు అవుతుందన్న భయం స్వార్థంతో చెప్పినట్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక నాది కాని విషయంలో జోక్యం నాకు అనవసరమని సరోజ జవాబు అంతకంటే సూటిగానే ఇచ్చింది అంటే నేను ఎలా పోయినా నీకక్కర్లేదన్నమాట ఇదే నీ బావ అయితే నీవిలా ఊరుకునేదానివా నా మీద నీకేం అభిమానం లేదన్నమాట సరోజ దెబ్బతిన్న దానిలా చటుక్కున తలెత్తి చురుకుగా చూసింది మరుక్షణం ఆమె నిర్లక్ష్యంగా నవ్వి మీరే మా బావ అయితే నన్ను ప్రశ్న అడగకుండానే నేనేమిటో నా మనసు ఏమిటో గ్రహించేవారు గిరుక్కున తిరిగి వెళ్ళిపోయిన సరోజని చకతుడై చూశాడు కృష్ణమోహన్ ఆమె అన్న మాటని మరణం చేసుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్ ప్రభాకరాన్ని సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావుకు మనసు మనసులో లేదు ప్రతిక్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికి వచ్చాడు గీత ముందు కంగారు పడినా తర్వాత అంతగా తెలిస్తే పెళ్ళి మానేస్తాడు అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపుదేవుడా అని ప్రతిక్షణం వేడుకుంటూనే ఉంది రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరదాం అనుకునేవాడు మరుక్షణం అతను చూసి కూడా ఊరుకున్నప్పుడు తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం అతనంతటా అతను బయటపడితే చూద్దామని మరొకసారి అనుకునేవాడు ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బ్రతుకు నాశనం చేయవద్దని ప్రాధేయపడండి వెళ్ళండి అన్నపూర్ణ మా ఆఖరికి మనసులో వేదన అంచుకోలేక అంది వెళ్ళమంటావా సందిగ్ధంగా అన్నాడు రంగారావు వెళ్ళండి కడుపును దాచుకుని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకొని క్షమించమంటే మనసు తేలికపడుతుంది ఇలా ప్రతిక్షణం మన నీడ చూసి మనమే బెదురుతూ ఎన్నాల గడపగలం రంగారావు ఆలోచనలో పడ్డాడు అదే సమయంలో గీత కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్లో ఉన్నారు మోహన్ నే చెబితే అబద్ధాలులా కనిపిస్తాయి నీవు నమ్మవు కానీ మళ్ళీ ఇవాళ సరోజా ప్రభాకరు హోటల్లో నాకు కనిపించారు తెలుసా అంది గీత నడుస్తూ నిజంగానా ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే మేడం మీద నుంచి ఇద్దరు దిగి వస్తున్నారు నన్ను చూసి ఎంత గాబరా పడిపోయిందో తెలుసా ఏ టిఫిన్కో అయితే మేడం మీద నుంచి ఎందుకు వస్తారు వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్ నిన్న నీ అడిగితే ఏమంది ఆరాటంగా ఆరా తీసింది ఏమంటుంది ముందు పెదిరింది తర్వాత నీవు అబద్ధం ఆడుతున్నావని బొకాయించింది గీతకే అవసరం అబద్ధం ఆడడానికి అని నిలేశాను నీ రహస్యం తనకి తెలుసునని నీవిలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో చెప్పింది నీ గురించి గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్ గీత మొహం వెలవెలబోయింది అలా అందా తనకు తెలిసిన ప్రభాకరం చెప్పాడా పాలిపోయిన మొహంతో అంది ఆ ఎన్ని చెప్పిందో తెలుసా నీవు ప్రభాకరం ప్రేమికులట నీ అతన్ని పెళ్లి చేసుకోకుండా మోసం చేసేవాట తర్వాత అబ్బా అవన్నీ నేను చెప్పలేక వినలేకపోయాను అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను గీతని పట్టి పట్టి చూస్తూ అన్నాడు గీత ఒక క్షణం కలవరపడిపోయింది గాబరాగా అన్నీ అబద్ధాల మోహన్ అన్ని అబద్ధాలు నీవు మోహన్ ఆ మాటలు ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నీకు నాకు కాకుండా చెయ్యాలని దాని ప్లాను దాని మాట నమ్మకు కంగారుగా ఏదేదో అంది సరోజ సరిగా అప్పుడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చున్న సరోజ ప్రభాకరంని చూసి చూడు చూసావా నీ చెబితే అబద్ధాలనుకున్నావు చూడు ఇద్దరిని ఇప్పుడైనా నా మాట నమ్ముతావా గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేయి పట్టుకులాగి అటువైపు చూపింది కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా ఉండి ఆ సరోజిని నాలుగు దులుపుతాను నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను ఎన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను ఇంకా ఇంట్లో ఉండనియను రా ప్రభాకర్ కూడా ఉన్నాడు సరోజ ఆ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిద్దాం గీత చేయి పట్టుకుని అటువైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కృష్ణమోహన్ గీత చాలా ఉదారంగా పోనిద్దు వాళ్ళతో మనకెందుకు అనవసరమైన గొడవ పదా పోదాం ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లోంచి పంపేయి అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయ్యకుండా మరోవైపు లాగింది కానీ అతను చాలా కోపంగా అలా కాదు గీత నీ గురించి ఇన్ని అబద్ధాలు పుట్టించిన ఆ సరోజ మొహం దొలపకుండా అంత సులువుగా వదిలేయమంటావా నా కాపోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి నేనేం పౌరుషం లేని వాడిని కాదు ఇన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్నే ఇంత అవమానిస్తుందా పద అడుగుదాం మనకేం భయం గీత వారిస్తున్నా చేయి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబరా లాక్కెళ్ళినట్లే వెళ్ళాడు గీత గీతని కృష్ణమోహన్ని చూసి సరోజా ప్రభాకరం ఇద్దరూ ఆశ్చర్యపోయారు పలకరింపు ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజవంక తీక్షణంగా చూస్తూ సరోజ నీవు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా కరుకుగా అడిగాడు సరోజ అర్థం కానట్లు తెల్లబోయి చూసింది ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజవంక కృష్ణమోహన్ వంక గీత వైపు మార్చి మార్చి చూశాడు గీత బెదురు బెదురుగా చూస్తోంది ఏం అర్థం కాలేదా గీత ప్రభాకరం ప్రేమికులని ఇద్దరూ విచ్చలవిడిగా తిరిగారని గీతకి బిడ్డ పుట్టాడని చెప్పావు ఇదంతా నిజమని చెప్పించగలవా అతని చేత మరింత తీక్షణంగా అడిగాడు సరోజ మొహం పాలిపోయింది ప్రభాకరం నమ్మలేనట్టు సరోజవంక చూశాడు సరోజ వెర్రి దానిలా చూస్తూ నేను నేను చెప్పానా అంది ఏం అప్పుడే నీళ్ళు నమ్ములుతున్నావు అదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా గీత నీకేం అపకారం చేసిందని ఉత్తి పుణ్యానికి ఇలాంటి అబద్ధాలు కల్పించావు నా కాబోయే భార్య గురించి ఇంత నీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం తీక్షణంగా అన్నాడు సరోజ నల్లబడిన మొహంతో అయోమయంగా చూస్తుంది ప్రభాకర్ సరోజవంక ఆశ్చర్యంగా చూశాడు ఆమె మొహం పాలిపోవడం జవాబు చెప్ప లేక తత్తరపడడం చూశాడు ఆగండి సరోజ చెప్పిన దానిలో ఒక్క అక్షరం అబద్ధం లేదు ఆమెని అనవసరంగా ఏమీ అనకండి తీక్షణంగా అన్నాడు ప్రభాకరం ఓహో అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా హేళనగా అన్నాడు ప్రభాకర్ తిరస్కారంగా వ్యంగ్యంగా గీతవంక చూశాడు గీత చూపులు చూస్తోంది రుజువులు సాక్ష్యాలు ఎందుకు ఎదురుగా మనిషే ఉందిగా చెప్పమనండి ఆమెని ఆవిడ నేను ప్రేమించుకోవడం అబద్ధమో మేమిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్ధమో ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పడం అబద్ధమో ఆ తండ్రి నన్ను అనరాని మాటలని అవమానపరిచి పొమ్మనడం అబద్ధమో మరో ఊరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి మళ్ళీ కన్యగా మీతో పెళ్ళికి సిద్ధపడడం అబద్ధమో ఇందులో ఏది అబద్ధమో ఆవిడనే అడగండి ఆవేశంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే గీత కోపం పట్టలేక అబద్ధం అంతా అబద్ధం నమ్మకమోహనీ మాటలు ఆ సరోజా ఈ ప్రభాకరం ఇద్దరు తోడు దొంగలు అరిచింది వనికిపోతూ హా అబద్ధం అవును నీ ప్రేమ అబద్ధం కానీ నీకు బిడ్డ పుడడం అబద్ధం కాదని సాక్షి చెప్పడానికి మా అక్క ఉంది ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్ధం అనగలవా నీ ఉత్తరాలు నీ ఫోటోలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకా గీత తప్పు ఒప్పుకో అంతేగాని ఇంకా బుకాయించాలని చూడకు కృష్ణమోహన్ గారు మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను స్థిరంగా అన్నాడు ప్రభాకరం నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసినా ఆ క్షణంలో అబద్ధం ఆడక తప్పలేదు అతనికి ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగల తడబడిపోయింది తర్వాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది కోపం పట్టలేక ఏడ్చి ప్రభాకరం చెంప మీద కొట్టింది నీచిడ నన్ను ప్రేమించానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మోసగించి పెళ్లి పేరెత్తేసరికి నా కర్మాన నన్ను వదిలేసి వెళ్ళిపోయి దగా చేసినవాడివి నా జీవితం నాశనం చేసింది చాలక మళ్ళీ ఇప్పుడు కూడా నా బ్రతుకు బండలు చెయ్యాలని చూస్తున్నావా మళ్ళీ చెయ్యి ఎత్తి కొట్టబోయింది ప్రభాకరం చటుక్కు నా చెయ్యి పట్టుకున్నాడు చురుగ్గా ఏమిటి నిన్ను నేను మోసం చేశానా నీవు నన్ను మోసం చేసావా నాలాంటి బీదవాడు మీకు తగడనుకుని ఇంటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న అబద్ధం గట్టిగా అరిచింది గీత మధ్యలోనే డాడీతో మాట్లాడడానికి ఇంటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా ఊరు వదిలిపోయావు పిరికివాడిలా నా జీవితంలోంచి అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇక్కడికి దాపురించి నన్ను ఎందుకిలా వెంటాడుతున్నావు గీత గొంతు వణికింది ప్రభాకర్ ఆశ్చర్యంగా గీత నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలియదా అన్నాడు అనుమానంగా చూస్తూ ఆ రోజు నీవు రమ్మన్న వేళకి వచ్చాను నీవు లేవన్నారు నన్ను నా తాహతేమిటో అంతస్తేమిటో ఆలోచించుకో గీత గీతెక్కడా ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు మళ్ళీ కనిపిస్తే చూడు అని నానా మాటలు మీ నాన్న అన్న సంగతి నీకు తెలియదా గీత ఆశ్చర్యంగా చూస్తుంది నమ్మలేనట్లు కృష్ణమోహన్ సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు నిజం గీత కావలిస్తే మీ నాన్నని అడుగు ప్రభాకర్ ఆ విషయంగా అన్నాడు రా నిజం మీ నాన్న చేత చూపిస్తాను కృష్ణమోహన్ గారు సరోజ చెప్పిన దానిలో అబద్ధం ఏమి లేదని ఇప్పటికైనా నమ్ముతారా గీత ఏం రమ్మంటావా అన్నాడు ప్రభాకర్ గీత ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆలోచిస్తుంది అంతా బయటపడ్డాక ఇంకా బెదిరేందుకు ఏముంది కృష్ణమోహన్కి ఎలాగో తెలిసాక ఇంకా దేనికి భయం ఇంకా ఈ పెళ్ళి ఎలాగూ జరగదు గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది గీత నిజానిజాలు మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది దానికి ఇంత ఎందుకు గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్ గీత ఒక్కసారి అందరి వంక చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది నేను ఇంటికి వెళతాను ఏ రిక్షాలోనూ సరోజ నెమ్మదిగా అంది కృష్ణమోహన్ కాదనపోయి మళ్ళీ ఆలోచించి సరే అన్నాడు ముగ్గురు ఎక్కిన కారు కదిలింది జరిగింది కలేమో అన్నట్టు ఒక క్షణం అలా చూస్తూ నిల్చుని తర్వాత నెమ్మదిగా కదిలింది సరోజ కారు దిగి లోపలికి వస్తున్న గీతా ప్రభాకరం కృష్ణమోహన్ని చూడగానే రంగారావు గారి పై ప్రాణాలపైనే పోయాయి ఎదురు చూసిన ప్రళయం ముందుకు వచ్చినట్లు భయంతో ఆయన వణికాడు గీత ఉపోద్ఘాతం ఏం లేకుండానే డాడీ ఆ రోజు ప్రభాకర్ ఇంటికి వచ్చాడా వస్తే నీవు అమ్మానించి పొమ్మన్నారా అంది స్థిరంగా చూస్తూ రంగారావు కలవరపడుతూ మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు ప్రభాకరా ఏ ప్రభాకరు నేను అవమానించడం ఏమిటి ఆశ్చర్యంగా నటిస్తూ అన్నాడు డాడీ కృష్ణమోహన్ గారికి అంతా తెలిసింది నేను అడిగిన దానికి జవాబు చెప్పు తొనక్కుండా వెనక్కుండా అడిగింది ఆ మాట వినగానే ఆయన హతాశుడైపోయాడు మొహం నల్లబడింది కంగారుగా ఏదో అనబోయాడు రంగారావు గారు మీరు ఇంకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి ఇప్పటికైనా నిజం చెప్పండి కఠినంగా అన్నాడు కృష్ణమోహన్ ప్రభాకర్ ఎవరు అంటున్నారు నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను నన్ను నిలబెట్టి యగాదిగా చూసి ఎవరు నీవు గీతని పెండ్లాడడానికి వచ్చావా నీవు చదివింది బియ్యే బియ్యేనా నీవు చేయబోయేది గిరియేనా ఆ చూడు నీ గుమస్తా జీతం మా గీత ఇంట్లో కట్టుకునే చీర ఖరీదంతా ఉండదని నీకు తెలుసా ఇదిగో ఈ సోఫా ఎంతో తెలుసా నీ జన్మలో చూసావా గీతని ఫోమ్ పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని పళ్ళు ఫలాలు టోస్ట్లు తినే మా గీతని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేనంత పిచ్చి వెదవని కాదు గెటౌట్ మళ్ళీ ఈ ఇంటి దరిదాపుల్లో కొనిపించావంటే పోలీసులకు అప్పగిస్తా డబ్బున్న పిల్ల కనపడగానే ప్రేమ మాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ ఇంటికే అల్లుడవుదామనుకున్నావా అది చిన్నపిల్ల దానికి తెలివితేటలు లేవు కానీ నేను ఇంకా బ్రతుకున్నా నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగదు అర్థమైందా నా యు గెట్ అవుట్ అన్నది నాతో నేనని ఆ మనిషి ఈ ప్రభాకర్ అని గుర్తు తెచ్చుకోండి పాపం మర్చిపోయి ఉంటారు ప్రభాకర్ వ్యంగ్యంగా అన్నాడు రంగారావు దెబ్బతిన్న పక్షిలా వెలవిల్లాడాడు సోఫాలో కూలిపోయాడు చచ్చిన పాముని ఇంకా చంపకనైనా ఆ రోజు నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నుంచి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబు అయితే ప్రభాకరం రాలేదని అబద్ధం చెప్పావన్నమాట డాడీ ఎందుకలా చేశావు నాకెందుకింత అబద్ధం చెప్పావు గీత కోపంగా బాధగా అంది ఎందుకంటే ఏం చెప్పినా నీకు అర్థం కాదు కడుపు తీపి నా కడుపున ఏకైక బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసుకెళ్ళి ఓ గిమ్మస్తాగాడికి ఎలా అప్పగించగలనమ్మా నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే నా ప్రేమ నన్ను స్వార్థపరుణ్ణి చేస్తుంది తెలిసి తెలియని ఈ వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవని ఆ వేడి పొంగు చెల్లారాక నీవెంత పొరపాటు చేశావో గ్రహించి నిన్న దుర్దశలో పడనీయకూడదని నీకు తెలియకుండా ప్రభాకరాన్ని అవమానించి పంపేశాను నాలుగు రోజులు బాధపడ్డా తర్వాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్ధం చెప్పాను ఊర్లోంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని వంచకుడు మోసగాడు అని నిందించాను నాకు అదే కనుక ఆ క్షణంలో ప్రభాకరం పీడ అంత సులువుగా వదిలినందుకు సంతోషించాను కానీ నా సంతోషం మూడునాళ్ల ముచ్చటే అయ్యింది గీత నీవు నెల తప్పవన్న సంగతి తెలియగానే పిడుగుపడినట్లయింది కాళ్ళు చేతులు ఆడలేదు ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతోనే నీ పెళ్లి జరిపించి ఇల్లరికం తెచ్చుకునేవాడిని మీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి షికార్లకి పరిమితమైందనుకున్నాను తప్ప ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు అప్పుడు ఇంకా గత్యంతరం ఏముంది ప్రభాకరాన్ని పిలిచి నేను ఇచ్చి పెళ్లి చేసి పరువు కాపాడాలనుకున్నాను కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడో అతని అడ్రస్ ఏమిటో అతని ఏ ఊరి వాడో ఇంటి పేరేమిటో అతని స్నేహితులు ఎవ్వరూ చెప్పలేకపోయారు చదువయి పోయింది వాళ్ళ అక్కగారి ఊరు వెళ్ళాడు ఏ ఊరో తెలియదు అన్నారు పోయాను ఎక్కడ వెతకను ఊరి పేరన్నా తెలియనిదే ఏం వెతికించగలను అప్పటికే కాలాతీతం అయింది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాణానికే ముప్పు రావచ్చు అని డాక్టరు ఇష్టపడలేదు అప్పుడు ఇంకా ఏం చేయడం ఏదో సాకు పెట్టి ఊరు వదిలి మరే మరో ఊరిలో నాలుగైదు నెలలు తలదాచుకుని రహస్యంగా నీకు కాన్పు చేయించి ఆ బిడ్డని ఏం చేస్తారు తీక్షణంగా అడిగాడు ప్రభాకర్ ఏం చేస్తాం నాయన పెళ్లి కాకుండా బిడ్డని కన్నా ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా బాబు అందుకే తీసుకెళ్ళి వదిలి వచ్చాను కిన్నుడే అన్నాడు రంగారావు గీత ప్రభాకరాన్ని కృష్ణమోహన్ని దోషుల సిగ్గుపడుతూ చూసి ఇంకా వినవలసింది ఏం లేనట్లు ప్రాణం లేని బొమ్మలా నడుస్తూ మేడమెట్లు ఎక్కింది అన్నపూర్ణమ్మ కల్లో ఒత్తుకుంటూ బాబు నిన్ను కాదన్న మా అహంకారం ఆ భగవంతుడు చేశాడు కన్న కడుపు కనుక దాని దాని తప్పు కడుపులో దాచుకుని తిరిగి పెళ్లి చేయాలని అనుకున్నాము అందుకు ఇతన్ని సమిధిగా చెయ్యాలనుకున్నారు ప్రభాకరం కటువగా అన్నాడు అలా అనుకున్నాయన మా స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఇంతకంటే ఏం చేయగలరు ఆలోచించి బాబు నే చేసిన తప్పుకి దాని జీవితాన్ని బలి ఇవ్వలేను కదా కన్న కూతురు జీవితాంతం మూడుగా ఉంటే చూసి భరించగలమా బాబు ప్రభాకరం మమ్మల్ని క్షమించు రంగారావు ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు దీనంగా ప్రభాకరం తిరస్కారంగా చేతులు వదిలించుకుని నా క్షమాపణతో మీకేం పని ఇప్పుడు నా క్షమాపణకి అర్థమూ లేదు ఒక్క సంగతి చెప్పండి ఆ బిడ్డను ఎక్కడ వదిలారు అడ్రస్ చెప్పండి కన్నతల్లి అయ్యి కూడా ఆ బిడ్డని గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయి నిబ్బరంగా ఉండగలుగుతుందేమో కానీ ఆ మాట విన్న దగ్గర నుంచి ఎక్కడో నిర్భాగ్యుడిగా అనాథగా నా బిడ్డ పెరుగుతున్నాడన్న విషయం ఊహిస్తే నా గుండె మండిపోతుంది చెప్పండి దయచేసి తీక్షణంగా అన్నాడు ప్రభాకరం రంగారావు దోషుల వివరణమైన మొహం దించుకున్నాడు అనాథగా విడిచిపెట్టేసిన ఆరా కనుక్కుంటూనే ఉన్నాను బాబు వాడికి ప్రత్యేక పోషణకి డబ్బు పంపిస్తున్నాను నాయన సంజాయిసి ఇస్తున్నట్లు అన్నాడు రంగారావు ఆ మాట వినగానే ప్రభాకరం మొహం పాలిపోయింది ఒక్క నిట్టూర్పు నిట్ విడిచి ఎంత నిర్భాగ్యుడు తల్లి తండ్రి ఉండి అనాథగా పెరుగుతున్నాడన్న మాట అన్నాడు ఆవేదనగా కృష్ణమోహన్ గాఢంగా నెట్టొచ్చి లేచి నిల్చుని కదిలాడు బాబు ఆరాటంగా ఎదురెళ్ళి చేతులు పట్టుకున్నాడు రంగారావు నాయన ఏం చెప్తావు ఏం అడగాలో తెలియడం లేదు తడబడుతూ అన్నాడు చెప్పవలసింది అడగాల్సింది ఏమన్నా ఉంటే ఇంకా నాకు కాదు ప్రభాకరానికి చెప్పాలి మీరు ఈ క్షణం నుంచి నా స్థానంలో అతనుంటాడు బాబు మా అపరాధానికి ఈ శిక్ష వేస్తావా మా పరువు మర్యాద అంతా నిశ్చేతుల్లో ఉంది నిశ్చయమైన ఈ పెళ్ళి తప్పిపోతే అనలేక అన్నాడు రంగారావు కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు ఏమిటి ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారా మీరు ప్రభాకరాన్ని ఎదురుగా ఉంచుకుని మీరి మాట ఎలా అనగలుగుతున్నారు విస్మయంగా అనిగాడు కృష్ణమోహన్ లోకానికి నన్నేం చెప్పమంటావు నాయన పెళ్లి కొడుకు మారాడని చెప్పండి మనసులు కలిసిన వారిని విడదీసి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇద్దరికీ వెంటనే పెళ్లి జరిపించండి అందుకంటే మీరు చేయగలిగింది చేయి తగ్గది ఏమీ లేదు కృష్ణమోహన్ అన్నాడు ప్రభాకర్ కోపంగా కృష్ణమోహన్ గారు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు నాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది ఒకసారి కాదని కుక్కలా తరిమి కొట్టిన వారికి తిరిగి అల్లుడినయ్యేంతా హీనుడిలా కనిపిస్తున్నానా తీవ్రంగా అన్నాడు చాచా అది కాదు మిస్టర్ ప్రభాకర్ గీత మీరు గీత నా గీత ఎప్పుడో నాలో చచ్చిపోయింది కృష్ణమోహన్ గారు ఈ గీత ఎవరో నాకు తెలియదు తెలుసుకోనక్కర్లేదు కూడా కరుకుగా అని వెళ్ళబోయాడు బాబు నీవు కూడా దాన్ని కాదంటే దాని సంగతి ఏమిటి బాబు రంగారావు చెప్పున ముందుకు వచ్చి దీనంగా ప్రభాకరం చేతిలో పట్టుకున్నాడు ఓహో అంటే కృష్ణన్ కృష్ణమోహన్గా కృష్ణమోహన్ గారెటూ అంగీకరించరు కనుక ఇంక నేను మిగిలానన్నమాట ఇప్పుడు నేను కంటికి ఆనామాట మీ ఉదారతనానికి థ్యాంక్ యూ కానీ మీ కోరిక అంగీకరించలేనందుకు విచారిస్తున్నాను సరోజ గారి మీద ఈయన వేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని వచ్చాను అంతే నా పని అయిపోయింది ఇంకా వినదిరిగాడు ప్రభాకరం ప్రభాకరం గారు తొందరపడకండి గీతని గుర్చి ఒక్క క్షణం ఆలోచించండి గీతలో ఆమె నేరం ఏం లేదు మిమ్మల్ని ప్రేమించింది మనసు తనువు అర్పించింది కానీ మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని ద్వేషించింది మిమ్మల్ని మరచి మరొకరితో ముడిపెట్టుకోవడానికి అంగీకరించింది అంతేగాని మీ పట్ల ఆమెకేం ద్వేషం లేదు జరిగిందేదో జరిగింది ఇప్పుడు గీతని కాదంటే ఆమె జీవితం ఏమవుతుంది తండ్రి చేసిన తప్పుకి ఆమెని శిక్షించకండి అన్నపూర్ణమ్మ ప్రభాకరం ముందుకు వచ్చి కళ్ళనీళ్ళతో ప్రభాకరానికి చేతులు జోడించింది బాబు మా తప్పు క్షమించు ఇవి చేతులు కావు దాని బ్రతుకు న్యాయం చేయకు ఒక్క గనొక్క బిడ్డ దానికి అన్యాయం జరిగితే మాకింకా బ్రతికేముంది నా మాట కాదనుకుని ఆయన కళ్ళనీళ్ళతో ప్రార్థించింది ప్రభాకరం కాస్త చలించాడు అంతా ఆరాటంగా ప్రభాకరాన్ని చూస్తున్నారు అన్నపూర్ణమ్మని చూస్తూ ప్రభాకరం ఇదివరకటి కంటే కటువుగా మాట్లాడలేకపోయాడు ఆలోచిస్తూ నిలబడ్డాడు గీతని గీత కోసం కాకపోయినా అనాథగా పెరుగుతున్న బిడ్డ కోసం అన్నా అంగీకరించాలి తన బిడ్డ తల్లిగా ఆమెని అంగీకరించక తప్పదు ఒక షరతుకి గీత అంగీకరిస్తే ప్రభాకరం ఆఖరికి అన్నాడు సాలోచనగా చెప్పు నాయన నీవేం చెప్పినా సరే రంగారావు అన్నపూర్ణమ్మ ఒక్కసారే అన్నారు ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు నన్ను అవమానించారో ఆ ఐశ్వర్యాన్ని వదిలి కట్టుబట్టలతో గీత నా ఇంటికి రావాలి గీత మీ కుమార్తెనన్న మాట మరిచి నా భార్యగా నా బిడ్డకి తల్లిగా బ్రతకడానికి అంగీకరించాలి ఒక్క క్షణం నిశ్శబ్దం బాబు ఈ డబ్బు ఈ ఆస్తి మరెవరి కోసం రంగారావు ఆందోళనగా ఏదో అనబోయాడు అనాథ శరణాలయానికి ఇవ్వండి డబ్బిస్తే పుచ్చుకునేవారు చాలామంది ఉంటారు స్థిరంగా దృఢ నిశ్చయంగా అన్నాడు ప్రభాకర్ అన్నపూర్ణ రంగారావు మొహాలు చూసుకుంటున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియదన్నట్టు మేడ మీద గదిలో పరదా చాటున స్థానములా నిలబడి అంతా విన్న గీత ఏదో నిశ్చయించుకున్న దానిలా నెమ్మదికి క్రిందికి దిగిరావడం మొదలుపెట్టింది అంతా ఆమె వంక ఆరాటంగా చూశారు ఈ అరగంటలో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా వివరణమైంది ఆమె ఎటూ చూడకుండా తిన్నగా ప్రభాకర్ వద్దకు వచ్చి పదా వెళదాం అంది అంతా ఆశ్చర్యంగా చూశారు ప్రభాకర్ అనుమానంగా చూస్తూ ఎక్కడికి అన్నాడు నీ ఇంటికి కాదు మన ఇంటికి గీత స్థిరంగా అంది బాగా ఆలోచించుకున్నావా ఇంకా నమ్మకం కుదరలేదు అతనికి గీత ఆరాటంగా వచ్చాడు రంగారావు దంపతులు ఏదో చెప్పబోయారు గీత సూటిగా తండ్రి వంక చూస్తూ డాడీ ఈ జీవితం ఇప్పటికే చిందరవందర అయింది ఇప్పటికైనా నన్ను సరిదిద్దుకోనియండి స్థిరంగా అని ప్రభాకర్ వంక తిరిగి నేనంతా నిశ్చయించుకున్నాను పద వెళదాం అంది ప్రభాకరం ఆమెని రెండు క్షణాలు పరికించి చూశాడు ఆమె మొహంలో కనిపించిన నిజాయితీకి సంతృప్తిపడి పద అన్నాడు గీత వెనక్కి తిరిగి చూడ చూడకుండా ప్రభాకరం చేయి పట్టుకుని ముందుకు అడుగు వేసింది జరుగుతున్నది కలో నిజము అర్థం కానట్టు రంగారావు అన్నపూర్ణమ్మ అచేతనంగా నిలబడ్డారు కృష్ణమోహన్ చటుక్కున ముందుకు వచ్చి ప్రభాకరం చేయి పట్టుకుని విష్యు గుడ్ లక్ మిస్టర్ ప్రభాకరం విష్యు అంటూ అభినందించాడు గీత వంక తిరిగి గీత అన్నాడు గీత మొహం అరక్షణం సిగ్గుతో కందింది ఆ వెంటనే ఆ భావం మార్చేసి చిరునవ్వుతో మీ కోరిక తీరినట్లేగా అంది కృష్ణమోహన్ అర్థం కానట్టు చూశాడు ఆశ్చర్యం నటించకండి ఇదంతా ఎందుకు చేశారో తెలుసు విషయూ సక్సెస్ సరోజ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అంది కవ్వింపుగా నవ్వి ఆమె మాటలకు అర్థం బోధపడగానే ప్రభాకరం కొంటిగా నవ్వాడు కృష్ణమోహన్ కాస్త సిగ్గుపడి నీవు నీకు తడబడ్డాడు గీత నవ్వేసి నాకు తెలుసు అంతా చెప్పాలని అనవసరంగా ప్రయాసపడకండి అంది గీత నా మీద నీకేం కోపం లేదు కదూ అన్నాడు కృష్ణమోహన్ లేదు ఆ గీత కాదు ఈ గీత ఆ గీత అయితే మిమ్మల్ని ఎంత సులువుగా వదిలేదాన్న నన్ను కాదన్నందుకు పగ సాధించేదాన్ని కానీ ఇప్పుడు ఆ గీత చచ్చిపోయింది అంది ఉదాసీనంగా గీత కృష్ణమోహన్ వింతగా చూశాడు ఆమె ముఖంలోకి గీత ప్రభాకరం ముందుకు నడిచారు కృష్ణమోహన్ చాలా హుషారుగా పెద్ద ఆపద మీద నుంచి దిగిపోతే ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉంటారో అంత హుషారుగా ఇంటికి వచ్చాడు అతని ఉత్సాహం అంతా పాల మీద నీళ్లు చిలకరించినట్లు గుమ్మంలోనే ఎదురైన తల్లి చెప్పిన మాట వినగానే అనిగిపోయింది సరోజ వెళ్ళిపోయిందిరా ఎంత చెప్పినా వినకుండా క్షణం కూడా నిలబడకుండా తన పెట్టి పట్టుకుని వెళ్ళిపోయిందిరా ఏం జరిగిందిరా ఎంత అడిగినా ఒక్క మాట చెప్పలేదు ఇక ఉండలేను క్షమించండి అన్న మాట తప్పించి మరే మాట చెప్పకుండా వెళ్ళిపోయిందిరా నీవేమన్నా అన్నావా సరస్వతమ్మ గుమ్మంలోనే ఎదురయ్యి ఆరాటంగా అడిగింది కృష్ణమోహన్ ఒక్క క్షణం నిర్గాంతపోయి నిలబడ్డాడు వెళ్ళిపోయిందా ఎక్కడికి ఎంతసేపు అయింది ఆదృతగా అడిగాడు పైనే అయ్యింది వెళ్ళరా ఊరికి వెళ్ళిపోతుందేమో స్టేషన్కి వెళ్ళి చూడు కృష్ణమోహన్ వాచి చూసుకున్నాడు ఊరు వెళితే ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి ఇంకా టైం ఉంది గిరుక్కుని తిరిగి కారెక్కాడు కృష్ణమోహన్ రైలు బే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఆ మూల నుంచి మూల వరకు రెండుసార్లు ప్రతి కంపార్ట్మెంటు ఆరాటంగా వెతికాడు కృష్ణమోహన్ రైలు కదిలింది హతాశుడై కృష్ణమోహన్ నిలబడిపోయాడు అదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సులో సీటుకి జాగ్రత్త కళ్ళు మూసుకుని కూర్చుంది సరోజ వీధి అడుగు మీద కూర్చుని మన్నాటి కూరకి గోరు వలుస్తున్న పార్వతమ్మ వీధి గుమ్మంలోంచి వస్తున్న వ్యక్తిని చూసి కెవ్వుని కేకేసి ఒక్క ఉదుటిన రేజి బాబు రామం అంటూ కౌగిలించుకుని ఏమైపోయావరా నాయన ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావురా అంటూ పిచ్చిదానిలా ఏడుస్తుంది పార్వతమ్మ లోపల నుంచి వచ్చిన సరోజ ఆ దృశ్యం చూచి చకితిరలాయిపోయింది ఒక్క క్షణంలో తేరుకుని అత్తయ్య అంటూ ముందుకు వెళ్ళి ఆమెను పట్టుకుంది బావ కాదత్తయ్య ఆయన ఆయన నేను ఉండేదాన్ని అని చెప్పాని కృష్ణమోహన్ గారు డాక్టర్ గారు అంది కృష్ణమోహన్ ఆ హఠాత్ సంఘటనకి ఒక్క క్షణం పార్వతమ్మ చటుక్కున కృష్ణమోహన్ని వదిలి ఆరాటంగా యగాదిగా చూసి అవును నా పిచ్చి కాకపోతే బూడిదైన రామం మళ్ళీ ఎలా వస్తాడు అంటూ తనలో తాను గొనుక్కుంది బాబు నాయనా చచ్చిపోయిన నా రామాన్ని చూసినట్లు అనిపించింది కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతమ్మ కృష్ణమోహన్ చలించిపోయాడు చప్పున ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాడు అమ్మ నన్ను మీ రామమే అనుకోండి మీ కొడుకు లాంటి వాడినే అన్న అన్నాడు ఆద్రంగా అంత మాటన్నావు చాలు నాయన మా సరోజ మీ గురించి అంతా చెప్పింది మీ అమ్మగారు నీవు దాని పట్ల చూపించిన ఆదరం మేం మరిచిపోలేం బాబు రానా లోపలికి అంది పార్వతమ్మ సంబరంగా సరోజ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది సరోజ చూపులని గమనించినట్లే కృష్ణమోహన్ పార్వతమ్మ వెంట లోపలికి వెళ్ళాడు చలపతిరావు గారు పార్వతమ్మలాగే అతన్ని చూస్తూ నోటమాట రాక ఒక్క క్షణం ఉండిపోయారు పార్వతమ్మ వివరించాక ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ దగ్గర కూర్చోపెట్టుకుని కొడుకు గురించి చెప్పి సరోజని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు పదే పదే చెప్పారు సరోజ చెప్పకుండా వచ్చేసిందని ఆమె కోపం ఆమె కోసం వచ్చానని చెప్పగానే ఆయన నచ్చుకున్నారు కృష్ణమోహన్ కోసం రామం గది సర్ది పక్కపరిచింది సరోజ భోంచేశాక అతనికి గది చూపించడానికి వచ్చిన సరోజతో ఏకాంతం దొరకగానే చెప్పుని చేయి చాచి ఆమె చేయి పట్టుకుని సరోజ ఎందుకు వచ్చేసావు సూటిగా అడిగాడు అతని చరవకి ఆమె తడపడి వణికింది ముందు మీరెందుకు వచ్చారసలు అది చెప్పండి అంది బింకంగా కోపం నటిస్తూ నీకోసం చెప్పకుండా చేయకుండా దేవిగారు పరిగెత్తి వస్తే నీ వెంట రాకేం చేయమంటావు అసలు ఎందుకలా పారిపోయి వచ్చావు చేయి కదలకుండా మరింత గట్టిగా బిగించాడు నేనేం పారిపోయి రాలేదు మా మావయ్యని అత్తయ్యని చూడాలని వచ్చాను అంతే అంది దర్పంగా సరోజ అదే అయితే ఆ మాట చెప్పొచ్చుగా లాలనగా అన్నాడు ఎందుకు చెప్పాలి మీ పర్మిషన్ లేనిదే నేనేం చెయ్యకూడదా సరోజ మరింత బింకంగా అంది చెయ్యకూడదు కొంటిగా అన్నాడు కృష్ణమోహన్ ఆమె కళల్లోకి చూస్తూ అవునవును మీరు నుంచోమంటే నుంచిని కూర్చోమంటే కూర్చోవడానికి మీకు మీ నౌకర్ని కాను మీ ఇష్టం వచ్చిన నిందలన్నీ వేస్తుంటే సహించి పడి ఉండాల్సిన అవసరం నాకేం లేదు అందుకే వచ్చేస్తాను నా కర్మానికి నన్ను వదలకుండా ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారు ఇంకా అవమానించడానికి ఏం మిగిలిందని పౌరుషంగా అంది ఆ మాటలకి ఆ చూపులకి భయపడినట్లు అలాగే కళల్లోకి చూస్తూ నవ్వాడు ఎలాగో వెనకాలే వస్తానని తెలిసే అంత ధైర్యంగా వచ్చావు కదూ చిలిపిగా అన్నాడు ఆ మాటకి సరోజ మొహం ఎర్రబడింది ఏదో అనాలని అనలేక తడబడింది చటుక్కున చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాడు సరోజ కోపంగా ఏమిటిది ఏమిటి మీ ఉద్దేశం విడవండి అంది తీక్షణంగా సరోజా నేను ఎందుకు వచ్చానో తెలియదా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంకా కోపమేమా కోపమేనా ఆ రోజు పార్కులో నిన్ను అలా అన్నాననేమో నీ కోపం అలా అనకపోతే నిజం బయటికి వచ్చేదా నిజం బయటికి రాకపోతే నీవు నాకు దక్కుతావా చెప్పు నిన్ను ప్రభాకరాన్ని పార్కుకి వచ్చి ఎందుకు ఉండమన్నానో కూడా ఆ మాత్రం అర్థం చేసుకోకుండా అలిగి పారిపోయి వస్తావా నీవు పారిపోతే నిన్ను పట్టుకోలేను అనుకున్నావా చెప్పు ఇంకా కోపమేనా నా మీద ఇంట్లో అమ్మ ఎంత గాపర పడుతుందో తెలుసా నిన్ను తీసుకురాకుండా ఇంటికి రావద్దని చెప్పింది అమ్మ సరోజకి ఒక పక్క ఆశ్చర్యం అనుమానం ఆనందం చుట్టుముట్టాయి కృష్ణమోహన్ మాటలకి అర్థం బోధపడగానే ఆమె మనసు ఒక్క క్షణం లయ్య తప్పింది నమ్మలేనట్లు చూస్తుంది సరోజ ఏ ముహూర్తాన నీవు నా ఇంట్లో అడుగుపెట్టావో కానీ నిన్ను వదులుకోలేకపోయాను సరోజ నిన్ను శాశ్వతంగా ఎలా ఉంచుకోవాలో తెలియక నేనెంత మదన పడ్డానో నీకు అర్థం కాదు గీత కథ ఈ విధంగా మలుపు తిరగకపోతే ఈ జీవితంలో నేనెంతో పోగొట్టుకునేవాడిని సరోజని దగ్గరికి లాక్కొని గుండెలు కదుముకుంటూ పారవస్యంగా అన్నాడు సరోజకి కలలా ఉంది కృష్ణమోహన్ మాటలు వింటుంటే తను కలలో కూడా ఆశించినది జరిగితే ఎంతటి దిగ్భమ కలుగుతుందో అలా ఉంది ఆమె స్థితి కృష్ణమోహన్ గుండెలలో మొహం దాచుకున్న సరోజ ఏం మాట్లాడాలో అర్థం కాని దానిలా అతని కౌగిరి నుంచి తెప్పించుకోవాలని కూడా తట్టనట్టు అలాగే ఉండిపోయింది సరోజ మాట్లాడు మాట్లాడు సరోజ నమ్మలేకపోతున్నావా నీకే కాదు నాకు నమ్మశక్యం కాదనిలాగే అనిపిస్తుంది ఇంకా ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం లేదనుకున్నాను కానీ నేను అదృష్టవంతుడిని ఆమె మొహం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అన్నాడు గీత మరి గీత ఏమైంది ఏముంది ఆరాటంగా ప్రశ్నించింది అనేందుకేముంది ఆమె ఎవరికి చెందిందో వారు స్వీకరించారు ఆమెని గీత ఎంత మారిందో తెలుసా ఐశ్వర్యం అంతస్తు అన్నీ విడిచి ప్రభాకర్తో వెళ్ళిపోయింది అంతా చెప్పాడు నిజంగా సంతోష సంతోషంగా అంది సరోజ ప్రభాకరం నిజంగా చాలా మంచివాడు అతను కాబట్టి గీతకి ద్రోహం చేయకుండా మళ్ళీ ఆమెని అంగీకరించాడు ఆనందంగా అంది అయితే నేనే నా చెడ్డవాడిని నీ కోసం ఇంత కష్టపడి వెతుక్కుంటూ వస్తే కృతజ్ఞతలైన చెప్పడం అలిగినట్టు అన్నాడు మీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించడం లేదు కృతజ్ఞతలు పై వాళ్ళకి చెబుతారు మీరు నాకు పరా వారనిపించడం లేదు చూసిన మరుక్షణం నుంచి మా బావే మీరుగా నా మనసులో నిలిచిపోయారు అందుకే మీ ఇంట్లో ఉంటూ గీతని మిమ్మల్ని చూస్తూ నేను అనుభవించిన బాధ మీకు అర్థం కాదు ఇప్పుడు మిమ్మల్ని పొందడం నా హక్కుగా మాత్రమే అనిపిస్తుంది నా వస్తువేదో కొద్ది రోజులు అన్యాక్రాంతమే తిరిగి నాకు లభించినట్లు మాత్రమే అనిపిస్తుంది అతని గుండెల్లో ఒదిగిపోతూ తనకు తాను అనుకున్నట్టు సరోజ కృష్ణమోహన్ తృప్తిగా ఆమెను మరింతగా హత్తుకున్నాడు అమ్మ ఇదిగో సరోజని తీసుకువచ్చాను చూడు సరస్వతం మారాటంగా గుమ్మంలోకి ఎదురెళ్ళి సరోజ వచ్చావా అమ్మ నీవి లేని మా ఇల్లు వారం రోజులలో ఎలా అయిపోయిందో తెలుసా ఇంకెప్పుడు విడిచి వెళ్ళకమ్మ సరోజ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆత్రంగా అంది ఆమె ఇంకెక్కడికి వెళ్ళకుండా ఎప్పుడు ఇక్కడ ఉండే ఏర్పాటు చేసి తీసుకొచ్చానమ్మ కృష్ణమోహన్ కొంటిగా అన్నాడు సరస్వతమ్మ అర్థం కానట్టు చూసింది సరోజ సిగ్గుగా తలదించుకుంది అవునమ్మ కూతురిగా అయితే ఎప్పుడైతే వెళ్ళక తప్పదని కోడలుగా తీసుకొచ్చాను ఇంకెక్కడికి వెళ్తుంది నవ్వుతూ అన్నాడు సరస్వతమ్మ సంభ్రమాచార్య అందాలతో అదేమిటి అదేమిటి అని మాత్రం అనగలిగింది అది అంతే చెబుతా పద అమ్మ లోపలికి అన్నాడు కృష్ణమోహన్ తల్లి భుజం చుట్టూ ఓ చెయ్యి సరోజ భుజం చుట్టూ ఓ చెయ్యి వేసి ఇద్దరినీ లోపలికి నడిపిస్తూ ఇది అండి తిరిగి దొరికిన జీవితం అనే కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మైనస్ వుడ్ అండ్ తెలుగు స్టోరీస్ ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్